Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. భూములు మేశాడు, పీకలు కోశాడు, ఎమ్మెల్యే వెలగపూడిపై విజయసాయిరెడ్డి సంచలనం. తూర్పుగోదావరి జిల్లా బిక్కవోలు గణపతి ఆలయం వేదికగా వైసీపీ ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి, టీడీపీ మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి మధ్య జరిగిన పొలిటికల్ వార్ రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఇద్దరు నేతలు దేవుడిపై సత్యప్రమాణాల దాకా వెళ్లడం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు కూడా ఇదే తరహా సవాల్ చేశారు. తనపై భూ ఆక్రమణ ఆరోపణలు చేస్తున్న వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి దేవుడిపై సత్యప్రమాణానికి సిద్ధమా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే రామకృష్ణ సవాల్కు ఎంపీ విజయసాయిరెడ్డి ఘాటుగా కౌంటర్ ఇచ్చారు. దీంతో ఈ ఇద్దరి మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. ఎంపీ విజయసాయిరెడ్డి తనపై భూ ఆక్రమణ ఆరోపణలు నిరూపిస్తే తాను శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని విశాఖ తూర్పు ఎమ్మెల్యే రామకృష్ణబాబు అన్నారు. ఒకవేళ ఆ ఆరోపణలు నిరూపించలేకపోతే విజయసాయిరెడ్డి ఆయన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసేందుకు సిద్ధమా అని సవాల్ విసిరారు. కబ్జాల కోసం వైసీపీ నేతలే ఆక్రమణలు తొలగిస్తున్నారని, వాటిని తన బినామీలుగా చూపిస్తూ లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లోకి వచ్చాక ఉన్న ఆస్తులు పోగొట్టుకోవడమే తప్ప రూపాయి సంపాదించింది లేదని రామకృష్ణబాబు అన్నారు. తాను కబ్జాలకు పాల్పడలేదని విశాఖపట్నంలో ఉన్న ఈస్ట్ పాయింట్ కాలనీలోని షిరిడీ సాయిబాబా ఆలయంలో ప్రమాణం చేస్తానన్నారు. తన ఆరోపణలు నిజమేనని విజయసాయిరెడ్డి సాయిబాబాపై ప్రమాణం చేయగలరా అని సవాల్ విసిరారు. విజయసాయిరెడ్డి ఎప్పుడొస్తారో చెబితే ఆ సమయానికి తాను అక్కడికి వస్తానన్నారు. నువ్వు రా, ఇద్దరం సాయిబాబాపై సత్య ప్రమాణాలు చేద్దాం అని అన్నారు. ఈ వ్యవహారంపై పారదర్శకంగా విచారణ జరిపిస్తే తన నిజాయితీ నిరూపించుకుంటానని పేర్కొన్నారు. దీనికి ధీటుగా స్పందించిన విజయసాయిరెడ్డి ఎమ్మెల్యే వెలగపూడిపై సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో వంగవీటి రంగ హత్య కేసులో నిందితుడైన వెలగపూడి రామకృష్ణ దేవుడి మీద ప్రమాణం చేస్తానని సవాల్ విసిరినట్లుగా మీడియాలో చూశాను. రామకృష్ణ తామంతా కలిసి చంపేసిన వంగవీటి మీద అయినా ప్రమాణం చేయగలడు, చంద్రబాబు వల్ల మరణించిన ఎన్టీఆర్ మీద అయినా ప్రమాణం చేయగలడు, తన భార్య మీద అయినా ప్రమాణం చేయగలడు, తన పిల్లల మీద అయినా ప్రమాణం చేయగలడు. ఎందుకంటే దేవుడు అంటే నమ్మకం లేదు, పాప భీతి లేదు కాబట్టే అంటూ విరుచుకుపడ్డారు. వంగవీటి హత్య తర్వాత వెలగపూడి రామకృష్ణ విశాఖకు పారిపోయి వచ్చాడని విజయసాయిరెడ్డి ఆరోపించారు. విశాఖ వచ్చిన వెలగపూడి ఏం చేశాడంటే భూములు మేశాడు, పీకలు కోశాడు అని అనేక మంది చెబుతున్నారు. ఈయనకు బినామీ భూములు లేవని ప్రమాణం చేస్తాడా? బినామీ భూములు లేకపోతే ఎందుకు ఉలికిపాటుకు గురవుతున్నాడు? ఎందుకు తన ఆస్తులన్నీ పోయినట్లు బాధపడుతున్నాడు? తనకు ఒక్క అంగళం భూమి కూడా లేకపోతే బదులు తీర్చుకుంటానని ఎందుకు ప్రగల్భాలు పలుకుతున్నాడు? ఈ విషయాలన్నింటికీ అతనే సమాధానం చెప్పాలి. విశాఖపట్నంలో వెలగపూడి రామకృష్ణను ఎవరైనా ధర్మాత్ముడు అనుకుంటారా, లేక ఒక గూండా రౌడీ ఎలిమెంట్గా భావిస్తున్నారా అని ప్రశ్నించారు. రాక్షసత్వం నిండిన వ్యక్తి దేవుడి మీద ప్రమాణం చేయడం ఏంటి? వినడానికి కూడా వెగటగా ఉంది అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. విజయసాయిరెడ్డి చేసిన ఈ సంచలన ఆరోపణలపై వెలగపూడి రామకృష్ణ ఏ విధంగా స్పందిస్తారో మరి